లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారని వచ్చే 5 ఏళ్ల పాటు దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లోక్సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మాట్లాడుతూ ఈసారి ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ రాబోయే 5 ఏళ్లు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఉంటుందని పేర్కొన్నారు. 2047లో వికసిత్ భారత్ కలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమృత్కాల సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంతో కీలకమైందన్నారు. దేశ ప్రజాస్వామ్యం గర్వించదగ్గ ప్రయాణంలో బడ్జెట్ సెషన్ ఒక ముఖ్యమైన గమ్యస్థానమన్న ప్రధాని దాదాపు 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. గత పార్లమెంటు సెషన్లో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ వాణిని వినిపించలేకపోయారని, ఇలాంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ స్థానం లేదన్నారు. ఆ రాజకీయాల నుంచి పార్టీలన్నీ బయటకు వచ్చి దేశం కోసం పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. एक महत्वपूर्ण सत्र का प्रारंभ हो रहा है कि करीब 60 साल के बाद कोई सरकार तीसरी बार वापस आए, तीसरी पारी का पहला बजट रखने का सौभाग्य प्राप्त हो, ये भारत के लोकतंत्र की गौरव यात्रा की अत्यंत गरिमापूर्ण घटना के रूप में देश इसे देख रहा है. ये बजट सत्र है. मैं देशवासियों को जो गारंटी देता रहा हूं, क्रमशः रूप से उन गारंटियों को जमीन पर उतारना, इस लक्ष्य को लेकर के हम आगे बढ़ रहे हैं. ये बजट अमृतकाल का एक महत्वपूर्ण बजट है. हमें 5 साल का जो अवसर मिला है, आज का बजट हमारे उन 5 साल के कार्य की दिशा भी तय करेगा. और ये बजट 2047, जब आजादी के 100 साल होंगे, तब विकसित भारत का जो हमारा सपना है, उस सपने को पूरा करने की मजबूत नींव वाला बजट लेकर के हम कल देश के सामने आएंगे. We'll be right back.